విద్యాహక్కు చట్టం అమలు చేయాలని తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ పాలర కళాశాల ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా టీడీపీ వైసీపీ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పీ వెంకటేష్ మాట్లాడుతూ కేజీ 2 పీజీ ఉచిత విద్యను అందజేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో ప్రభుత్వ జాప్యానికి అంతరమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ పక్షాన విద్యార్థుల సమస్యలపై పోరాడతామని హెచ్చరించారు. జిల్లా మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన విద్యా చట్టం అమలు గురించి 2 రోజుల పాటు దీక్ష చేస్తున్నందుకు సంఘీభావంగా మేము ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా ప్రభుత్వం 2009లో విద్యాకు చట్టం తీసుకొని వచ్చింది. అంటే దాంట్లో 25% రిజర్వేషన్లు బలహీన వర్గాల వారికి, బడుగులకు రిజర్వేషన్లు కార్పొరేట్ కాలేజీలో కల్పించాలని చెప్పేసి, అది అమలు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ విద్యా హక్కు చట్టము, అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టము 2010లో తీసుకొని వచ్చింది. ఆ నియంత్రణ ఫీజులు చేస్తుందా అని చెప్పేసి కూడా ప్రశ్నించడానికే మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా విద్యా చట్టాన్ని, అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయకుంటే మేము కూడా ఉద్యమిస్తాం. మాలమహానాడు దీన్ని ధైర్యం చేసి ఈరోజు ఈ దీక్షను చేపట్టింది. ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షకు మద్దతు తెలపాలి. రాబో కాలంలో ఒకవేళ అమలు చేయకుంటే మేము దీన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మెడల్ వంచి సాధించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.